ఏసీబీ వలలో అవినీతి తిమింగలం పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల నెపంతో కర్నూలు జిల్లా ఆత్మకూరు బీసీ సంక్షేమ సహాయక అధికారి రాజగులాయప్ప ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇళ్లలో పాటు ఆత్మకూరు కార్యాలయం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు, ఇళ్లు, స్థలాలు, 50 లక్షల విలువైన ప్రామిసరీ పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వార్డెన్ నుండి బీసీ సంక్షేమ సహాయక అధికారిగా పదోన్నతులు పొందిన రాజకులాయప్పపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.